అధ్యక్షులు గారు చెప్పారండి. ఓకే ఓకే రజనీ గారు, ఓకే రజనీ గారు, ఒక నిమిషం. మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు, కాంట్రవర్సీగా వద్దు, జరుగుతున్న అంశాల మీద ప్లీజ్ మాట్లాడండి. నేను జరుగుతున్న అంశాల మీదే మాట్లాడు ఇప్పటి వరకు కూడా. నేనేమంటానంటే ప్రభుత్వం అనేది పార్టీ రాజకీయ పార్టీగా వేరుగా ఉంటుంది. ప్రభుత్వం అనేది చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ప్రభుత్వం అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వం అనేది ప్రతిపక్షాల సభలకి నిరసనలకి అద్దంకి కల్పించకూడదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత వహించాలి. వీటికి ఏమన్నా వ్యవహరిస్తున్నారా మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సభలు, నేను ఉదాహరణ చాలా చెప్పాను, విశాఖపట్నంలో కానివ్వండి, నందిగామలో కానివ్వండి, లేకపోతే చిత్తూరు జిల్లాలో కానివ్వండి, అనేక చోట్ల కర్నూలులో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు సభల్లో డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళు వచ్చి రాళ్ళేస్తా ఉన్నారు. ఇప్పుడు సోదరు చెప్పింది ఒక మాట, మీరు తెలుగుదేశమో ఇంకొకటో ఇంకొకటో ధర్నాకి పిలిపిస్తే మమ్మల్ని హౌసరెస్ట్ చేస్తా ఉన్నారు. రామకృష్ణ గారు అనేక సార్లు ఎదుర్కొని ఉన్నాడు, ఈ 4 సంవత్సరాలు కూడా అనేక సార్లు ఎదుర్కొని ఉన్నారు. మరి ప్రతిపక్షాలకి సంబంధించినటువంటి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటుంటే మీరు వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా ఎందుకు వస్తారు, అసలు రావటానికి ఏమనుకుంటుంది? మీరు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట గురించి చెప్తున్నారు, ఏమని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిజమే. వైసీపీ వాళ్ళు మన మీటింగుల్లోకి కర్రలతో వస్తే కర్రలతో మేము ఎదుర్కొనే నైతిక బలాన్ని స్థైర్యాన్ని ఇవ్వడం కోసం మేము మాట్లాడిన మాట నిజమే. ఇందాక సోదరు చెప్పినట్టు ప్రభుత్వ మీటింగుల్లో శంకుస్థాపనకు వచ్చి పందులు కుక్కలు లజ్జా కొడుకులు అని భూతులు తిడితే ఏం చర్యలు తీసుకున్నారు? ఇదే ఎమ్మెల్సీ గౌరవ ఎమ్మెల్సీ గారు ఇప్పుడు మన తెగట్ల ఉన్నారు. ఈయన కర్ర తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి అచ్చన్న దున్నపోతూ నరుకుదావరా కొడుకుదావరా అంటే పెద్దల సభకి ఇలాంటి వాళ్ళు పంపించారు. ఇదే తోటి ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్ గా పలానా వాడిని నేను చంపాను అంటే జైలు నుంచి రెడ్ కార్ కట్టేశారు. అంటే ఇది మన కర్మ కదా, పెద్దల సభకి ఇలాంటి వాళ్ళు పంపిస్తా ఉంటే మనం ఇంతకంటే ఏం ఆశిస్తాం? ఈరోజు మేము అదే చెప్తా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి చేయకూడదు. పోలీసులు వన్ సైడ్ గా ఉండేసినట్టు కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఆ విధంగా వ్యవహరించరు. పోలీసుల మీద ఇండియా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కాల్ చేయడానికి తీసుకెళ్లి బంగారు రికార్డ్స్ ఉన్నాయి. ఈ రోజు ఏంటి ఒక చోట వెళ్ళకూడదా పొంగరు లేదా పులి ఒక్కొక్కటి జాగిర్ అయితే ఓకే ఓకే. మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు ఎందుకు చేస్తున్నారు వైసీపీ ఎందుకు చేస్తున్నారంటే నేను ఇందాక చెప్పినట్టే ప్రజలకి ఇల్లు కొన్ని హామీలు ఇచ్చారు. ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం కనుక అధికారంలోకి వస్తే భూమి మీద ఎవరు తిరగరు, ఆకాశం తిరుగుతారు, పంగ తిరుగుతారు, మట్టిని తప్పులు ఉండవు అని చెప్పేసి చెప్పారు. అవన్నీ నిర్వహించినటువంటి పరిస్థితిలో పడ్డారు. ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. రేట్లు పెరగటమో, ఇసుక దొరకపోవటమో, పనులు దొరకపోవటమో, మందు ఎక్కువ ఉండటమో, గంజాయి దొరకటమో, అనేటువంటి సమస్యలు ఉన్నారు. వీటి రెండింటిని కూడా డైవర్ట్ చేసి రేపు ప్రజల్ని భయపెట్టే అధికారం ఎన్నికలుస్తా ఉన్నారు. ఎంతకాలం చేయిస్తారంటే ఎంతకాలం ప్రభుత్వం అనేది రాజ్యాంగానికి లోపడి పనిచేస్తుంది. ఓకే ఓకే రామకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సర్వసభ్య సమావేశం జరుగుతున్నది మంగళగిరిలో, ప్రాణభయం ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి. ఇది మళ్ళీ మరొక టెన్షన్ వాతావరణం. ఆయన ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర, మూడో విడత యాత్ర కూడా మొదలవుతుంది విశాఖపట్నంలోనే. అదే ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖపట్నాన్ని ప్రధానంగా ఆయన ఎంచుకున్నారు. 9 రోజుల పాటు ఆయన తిరగనున్నారు. గతంలో నోవెటల్ సంఘటన ఒకటి ఉంది, అది పెద్ద రచ్చరచ్చగా మారిన నేపథ్యం. సేఫే అంటారా నాయకులకి? నాయకులు సేఫ్ అని కాదు, కానీ ప్రశాంతంగా ఏ పార్టీ అయినా సరే, అది ఏ మనకి ప్రత్యర్థి పార్టీనా లేదా మనతో విభేదించే పార్టీని అన్న దాంతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో తమ భావాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి సానుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ మీరు సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడే నాకు ప్రాణహాని ఉంది, రేపు జనం లేకొస్తే నాకు ఇబ్బంది అని అంటే అది నిజంగా అది చాలా ఇబ్బంది. తర్వాత ఒక మరో మాటలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అతను ఎక్కడ పోవాల్సినైనా వేల మంది పోలీసులు పెట్టుకుంటా ఉన్నాడు, పరదాలు కట్టించుకుంటా ఉన్నాడు, తర్వాత చెట్లు కొట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమి ఆయనకు కూడా ప్రాణహాని ఉన్నట్లే, లేకపోతే ఆయన ఎందుకు, ఆయన అమాయకుడు ఏం కాదు కదా, ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఏదో చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో ఇలాంటి క్రిమినల్ పాలిటిక్స్కి తావు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒకరినొకరు విమర్శించుకుందాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుందాం,
ఎన్నికల్లో సహజంగా అధికారంలో ఎవరికైతే ఓట్లు ఎక్కువ వస్తాయో సీట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ రాష్ట్రంలో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఈరోజు మన పక్కనే తెలంగాణ ఉన్నది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అందరు కూడా మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు, ర్యాలీలు చేసుకుంటా ఉన్నారు, అన్ని పార్టీలు కూడా సజావుగా జరుపుకుంటా ఉన్నాయి. మరి తెలంగాణను చూసినా కూడా బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సరిగా ప్రతి మీటింగ్ దగ్గర గొడవ జరుగుతూ ఉంది? ప్రతిరోజు ఏదో ఒకటి ఒక టెన్షన్ వాతావరణం ఎందుకు సృష్టిస్తూ ఉన్నారు? అది అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు చేశాయండి. ప్రతిపక్షాలు ఎంత చేయగలవు? ప్రతిపక్షాలు చేయలేవు. ఎందుకంటే ప్రతిపక్షాలకు పోలీస్ సపోర్ట్ ఉండదు కదా. కాబట్టి ఇంకోటి మీరు ఇంకోటి అట్లా ఎప్పుడు చెప్పాలి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ర్యాలీ జరిగితేనో, వాళ్ళ సభ జరిగితేనో, అక్కడ ఎవరైనా వచ్చి గొడవ చేస్తే అప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు, ఇక్కడ గొడవ చేశారు, దీనికి వాళ్ళే కారణమని. అట్లా ఎక్కడా జరగడం లే. కాబట్టి ఏమంటే ప్రతిపక్ష పార్టీల మీటింగ్లపైనే ఇవి చేస్తూ ఉన్నారు. ఇది చాలా సరైనది కాదు. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ దగ్గరకు వస్తున్న సమయంలో వారి వారి అభిప్రాయాలు చెప్పుకోవడానికి ప్రజల్లోకి పోతారు. సిపిఐగా మేము కూడా 26 జిల్లాల్లో ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా 26 జిల్లాల్లో కూడా మేము బస్సు యాత్ర చేపడతా ఉన్నాం. కాబట్టి ఏమంటే ప్రభుత్వము ఎవరు బస్సు యాత్ర చేపట్టినా, పాదయాత్ర చేపట్టినా, ఇతర ర్యాలీలు చేపట్టినా దానికి బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా పక్షపాతంతో ప్రతిపక్ష పార్టీలపైన దాడులు పూనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు అందరూ గమనిస్తారు. తగు రీతిలో తగు సందర్భంలో వారు కూడా స్పందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఓకే శ్రీనివాస్ గారు, ఇది మంచి పరిణామం కాదు? ఓకే, అధికారం చాలా పెద్ద మ్యాండేటరీ, ఊహించినంత మ్యాండేటరీ మీకు ఇచ్చారు. ఇలాంటి టైంలో అనవసరంగా ఎన్నికలు వచ్చే టైంలో మీరే కావాలని చెప్పి ప్రజల వద్ద చులకన అవుతున్నారు, వాళ్ళు గమనిస్తారు, ఓటుతో సమాధానం చెప్తారు, అది మంచి పరిణామం కాదని మీకు మంచి చెప్తున్నారు. అందులో మీరు నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా పాలన చేస్తే, ప్రజల్ని మెప్పిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, మళ్ళీ మీకే అధికారం రావచ్చు. మీ డ్రీమ్ కూడా ఏదో 30 సంవత్సరాల డ్రీమ్ ఉంది కదా. సార్ ఇప్పుడు వర్మ గారు ఈ మాటలు వింటుంటే, మన ముత్యాలరావు గారు వీళ్ళు మాట్లాడుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టున్నాయి. యాక్చువల్ నేను ఇప్పుడు ఆ మేడం గారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారంటే జీవో నెంబర్ 1 గురించి చెప్తున్నారు. జీవో నెంబర్ 1 అనేది బ్రిటిష్ కాలం నాటి, బ్రిటిష్ కాలంలోనే అటువంటి దాని గురించి ఆలోచించడం జరిగింది, జీవోలో పెట్టడం జరిగింది. తరువాత కాలంలో దాన్ని గుర్తు చేయటం జరిగింది. జీవో నెంబర్ 1లో జీవో నెంబర్ ఆ వివరాలను గుర్తు చేయడం జరిగింది తప్ప ఇది కొత్త జీవో కాదు, ఇది ఓల్డ్ జీవోయే నెంబర్ 1. అమ్మా రెండో మీరు ప్రొవొకేషన్ గురించి మాట్లాడారు. ప్రొవొకేషన్ చేసింది 2008లో మొట్టమొదటిసారిగా పంచలోడ కొడతాం అన్నటువంటి మాటతో పవన్ కళ్యాణ్. దయచేసి మీరు చరిత్రలోకి వెనక్కి వెళ్తే ఇలాంటి మాటలకి సృష్టికర్త ఆయన. తర్వాత ఇటీవల కాలంలో కూడా మంత్రులకి చెప్పులు చూపించి మంత్రులు అంత తేలుస్తాను, రోడ్డుకి ఈడుస్తాను, అడ్రస్ లేకుండా చేస్తాను, ఒక్కొక్కడికి ఈడ్చిడ్చి కొడతాను. ఒక్క ఎమ్మెల్యేగా గెలవాలనుకునే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా యాస్పైర్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి దుర్భాషలు ఆడి కార్యకర్తలకి మీకు శక్తి లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు, మీరు నాకు ఓట్లు లేదు అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు నేనే గాని పవన్ కళ్యాణ్ అభిమానిని అయితే, నా నాయకుడే పవన్ కళ్యాణ్ అయితే ఒక్కొక్కడిని ఈడ్చి కొడతానని అంటుంటే అక్కడ కింద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలు వింటున్నటువంటి కార్యకర్తలు ఏ రకంగా తయారవుతారు అంటే, మా పవన్ కళ్యాణ్ రౌడీజం చేయమంటున్నాడు, గుండాయిజం చేయమంటున్నాడు, తిరగబడమంటున్నాడు, ఎదుర్కోమంటున్నాడు, ఈ పని మేము చేస్తామని ఆ చిన్న పిల్లల మనస్తత్వాల మీద ఒక రౌడీజం లాంటి ఒక తత్వాన్ని ప్రయోగిస్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్. మీరు ఆయన ఎప్పుడు ఈరోజు మీటింగ్ లో మాట్లాడిన తర్వాత గారు ఈ రోజు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎంతసేపు 10 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాను, 10 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు, 2008 నుంచి 2014 గురించి మాట్లాడతా, 2008 నుంచి 14 గురించి వరకు ఒక జనరేషన్ సర్వనాశనం అయింది. ఆయన లంచాలు ఎవరి దగ్గర తీసుకోవద్దు అంటున్నాడు, ఎవరు నా దగ్గర దయచేసి డబ్బులు తీసుకుని నా దగ్గర నా పేరు చెప్పి తీసుకునే వాళ్ళు ఉంటారంటున్నాడు. నేను పిఆర్పిలో 2009లో పోటీ చేసేటప్పుడు స్వయంగా నాగబాబు నాకే డబ్బులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన తాలూకా ఇప్పుడు అవన్నీ మీరు కావాలని అన్నట్టుంటే అవి కాంట్రవర్సీలు. ఒక్క నిమిషం అండి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం
పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏమంటే కేసీఆర్ మాట్లాడే అర్హత లేదు. ఓకే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు 2014 నుంచి ఆయన ఓకే శ్రీనివాస్ గారు ఒక్క వన్ మినిట్ అండి, ఒక్క నిమిషం రజనీ గారు, రజనీ గారు వెయిట్, రజనీ గారు వెయిట్, రజనీ గారు, రజనీ గారు వెయిట్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సార్ బయట ప్లే చేయండి. చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరు, నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వలేరు. సమస్య ఏమవుతుందంటే అలాగే నేను 2008 నుంచి చూస్తూ ఉన్నాను, నా నాగబాబు గారికి కూడా తెలుసు, ఏ రోజు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు సీటు, అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది, ఈ పార్టీలో పొజిషన్స్కి కానీ భవిష్యత్తులో సీట్లకు కానీ ఎవ్వరూ మీ దగ్గర నుంచి డబ్బులు అడిగినా ఒకవాళ్ళు అలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే బాధ్యత మీదవు తప్ప మాదవదని మేము, నేను అలాంటి పరిస్థితుల్లో మేము కానీ మిగతా నాయకులు ఎవ్వరు కానీ అలాంటి పనులు చేయరు. ఒకవేళ అలా చేస్తే ఫస్ట్ మీరు డబ్బులు ఆఫర్ చేస్తే తప్పు మీదవుతుంది. ఇంకా ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆదిలోనే తుంచేయడానికి చెప్తున్నాను, ఈ మాట ఆదిలోనే తుంచేయడానికి. మొన్న ఈ మధ్యన ఏదో మన ఏదో జనవాణి కార్యక్రమాలు వెళ్తుంటే మీ ఎవరో మిమ్మల్ని మీ ఫోటో ఇస్తారని చెప్పి నా దగ్గర డబ్బులు అడుగుతున్నారంటే నేను అడిగాను ఏలూరులో, ఓకే నాతో ఫోటో తీస్తున్నారు కదా నేను డబ్బులు ఇవ్వడమన్నానని చెప్పాను. ఓకే ఎవడో చెప్పాడు నా పేరు చెప్పుకొని ఎవరు ఫోటో కూడా చూపించాడు, ఇతను మీ మనిషి అంటే నా మనిషి ఎవడో నాకు తెలియదమ్మా, నా నేను ఫస్ట్ చూస్తున్నాను ఇతను నా పేరు చెప్పుకొని ఫోటో తీస్తామని చెప్పిన దగ్గర నుంచి రకరకాలుగా నేను అక్కడికి తీసుకెళ్తాం ఇలా తీసుకెళ్తాం లేదంటే భవిష్యత్తులో మీకు పార్టీ పొజిషన్స్ ఇలా ఇప్పిస్తామని ఎవరన్నా చెప్పిన అలాంటి దృష్టాంతాలు నా దగ్గరికి వస్తే మటుకు దయచేసి అది చాలా బలమైన చర్యలు తీసుకుంటాం. అలాగే మీరు అందుకని మీరు దయచేసి అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయండి, దయచేసి ఇది పార్టీలోని అందరికీ తీసుకెళ్ళండి దయచేసి మెసేజ్ ఒకటి. అలాగే నాయకత్వానికి సంబంధించి ఇందాక నాగబాబు గారు చెప్తా ఉంటే కొత్త లీడర్షిప్ ఎందుకు ఉండాలి అనేది మనందరం ఒక టైం కరెక్ట్ చెప్పాలంటే లిమిట్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఓకే అప్పుడు ఏం జరిగిందన్నది ఇప్పుడు మీరు చెప్పినా అది నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో ఎవరికి సంబంధం లేని అంశం. ఎన్నికలు రాకముందే ఆయన క్లియర్గా బహిరంగంగా చెప్తున్నారు ఎవరైనా డబ్బులు అడిగినా మీరు ఇవ్వకండి మేమైతే మిమ్మల్ని అడగమని ఇంత ఓపెన్గా చెప్పిన తర్వాత రేపు నిజంగా వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఎవరన్నా డబ్బులు అడిగితే అది బయటికి రాకుండా ఉంటుందా? వీళ్ళే డైరెక్ట్గా అడగరా సార్? వర్మ గారు, నేను పెద్ద ఆయన చిరంజీవి గారిని నేను విమర్శించను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ వెరీ నైస్ మ్యాన్. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశాను. అవును, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన కూడా స్పీచ్ లో ఇలాగే చెప్పేవారు, నా పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటే క్షమించరన్నారు, నేను అలాంటివి ఎలా చేయను అని చెప్పారు. పాపం ఆయన, ఆయన తప్పేం లేదు. కానీ నాగబాబు ఆయన బాడీ బిల్డర్ బెంగళూరు రవి అని ఉంటాడు. పవన్ కళ్యాణ్కి తెలుసు బెంగళూరు రవి ఎవరో, నాగబాబుకి తెలుసు బెంగళూరు రవి ఎవరో, బాడీ బిల్డర్. ఆ బాడీ బిల్డర్ ద్వారా హిమాలయ షోరూమ్ హైదరాబాద్ లో బుక్ స్టాల్ దగ్గర నాకు పక్కన కూర్చోబెట్టి అర్జెంట్ గా మీరు ఇప్పుడు 25 లక్షలు తెచ్చిస్తేనే నాగబాబు గారు మీ టికెట్ గురించి మాట్లాడతారని చెప్పి నాకు ఒక హ్యూమిలియేట్ చేసినాడు. ఎవరో ఎవరో రాదండి, ఎవరో ఎవరో తరుడు పెడుతుంది కదా, వీళ్ళే డైరెక్ట్ మాట్లాడలేదు కదా. నాగబాబు ఎదుర్కొన్నారు, హిమాలయ బుక్ లో ఉన్నారు. ఒక నిమిషం రామకృష్ణ గారు ఎలా చూడాలి ఇది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఇవన్నీ ఉండకూడదని చెప్పాడు, అది శ్రీనివాసులు గారైనా నేనైనా లేదంటే మాణిక్యాలరావు గారైనా ఎవరైనా హర్షిస్తాం. కానీ రాజకీయాలు అట్లా లేవు. రాజకీయాల్లో ఇవాళ ఒక ఎమ్మెల్యే కావాలంటే 20-30 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఒక ఎంపీ సీటు కావాలంటే 40-30 కోట్లు ఉంటే కానీ మీరు పోటీ చేయండి అనే పరిస్థితి ఉందంటే ఇవాళ